చేపలు అమ్ముతారంట మంచిది వినా. ఈ బ్రేక్ ముందు రెండు విషయాలు మాట్లాడారు మీరు. లోకేష్ గురించి ఏం ప్రచారం చేశారు, ఇప్పుడు ఏం చూస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో కేంద్ర స్థాయిలో కీలక పాత్ర పోషించిన ఒక పెద్ద నాయకుడి దగ్గర ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే, ఒక సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు చాలా మంచి పనులు చేశాడు, కానీ మేము మొదలుపెట్టిన ప్రచారాన్ని కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పాడు. ఓకే, తెలుగుదేశం పార్టీలో కేంద్ర స్థాయిలో కీలక పాత్ర పోషించిన ఒక పెద్ద ఆయన దగ్గర సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు డిడ్ సో మెనీ గుడ్ థింగ్స్ బట్ హీ ఫెయిల్ టు కౌంటర్ ద ప్రాపగాండా విచ్ వీ స్టార్టెడ్. ఓకే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన సొంతగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన మీద జరిగిన ప్రచారం ఏంటంటే, పులి 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 పులిబిడ్డ 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 అని. కానీ ఈ 2 సంవత్సరాల 3 నెలల పరిపాలన తర్వాత తెలిసింది ఏంటంటే, పులిబిడ్డ కాదు పెద్ద పులిహోర అని, పులిబిడ్డ కాదు పెద్ద పులిహోర అని. మరి మీరు కిమ్ ఎప్పుడైనా ఫలానా విధానంతో ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇలాంటి మంచి విధానంతో ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నాడు అని విన్నారా? లేదు. వినలేదు కదా. నియంతల గురించి ఎప్పుడైనా పరిపాలనా సామర్థ్యం ద్వారా, ఆర్థిక అభివృద్ధి సాధించడం ద్వారా, ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా ఆ దేశాన్ని ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లామని మనం ఎప్పుడు విన్నాం? కాబట్టి ఒకసారి అధికారంలోకి రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యాలిబర్ జనానికి తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలిసింది ఏంటంటే, పులి కాదురా బాబు, పులిబిడ్డ కాదురా బాబు, పులిహోరా అని. దాన్ని పదే పదే జనానికి చూపిస్తుంది ఎవరు? లోకేష్ పర్యటనలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద 10 ఏళ్ళుగా జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం, అక్కడ రాహుల్ గాంధీ మీద ఇక్కడ లోకేష్ మీద జరిగిన ప్రచారం తప్పుడు ప్రచారం, ఈ 2 రాజకీయ లక్ష్యాలు ఒకటే ఏంటంటే, వీళ్ళిద్దరిని ఓడించటం, అక్కడ జగన్మోహన్ రెడ్డిని పైకి తీసుకురావటం. అయితే అబ్రహాం లింకన్ ఇలాంటి వాళ్ళు ఉంటారనే చెప్పింది ఏంటంటే, ఒక సమయంలో అందరినీ మోసం చేయొచ్చు, ఒక సమయంలో కొందరిని మోసం చేయొచ్చు, కానీ అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేం. పోయిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలు గుంపగుత్తగా వైఎస్సీపీకి ఓటేశారు. కర్నూలులో ముస్లిం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది కదండి, సలాం ఉంది కదా. ఆ కుటుంబం ఉసురు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి తగలదా? మీకు 2 లక్షల కోట్లు ఉంటే ఏంటండి అన్నా చెల్లి పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుకోలేనప్పుడు అత్తారింటికి దారి సినిమాలో క్లైమాక్స్ ఏంటి? బాగుండటం అంటే బాగా ఉండటం కాదత్త. బాగుండటం అంటే బాగా ఉండటం కాదు. కాబట్టి ఆ ముస్లిం కుటుంబం ఇప్పుడు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో అత్యాచారాలకు గురై ఉన్న 516 కుటుంబాలు ఈరోజు ప్రెస్ మీట్లో లోకేష్ చెప్పారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్తాను అని. వెళ్ళాలి, వెళ్ళటం ఆయన నాయకుడు అవ్వాలనుకుంటే వెళ్ళాలి. నాయకుడు మీ దగ్గరికి జనం వస్తే మీరు ప్రతినిధి అవుతారండి, ప్రజాప్రతినిధి అవుతారు. మీరు జనం దగ్గరికి వెళ్తే మీరు నాయకుడు అవుతారు. పాదయాత్రలు ఎందుకు చేస్తారు మీరు గమనించండి, పాదయాత్ర చేసిన వాళ్ళంతా పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత వాళ్ళ రేంజ్ ఒకటేనా? కాదు. కారణం ఏంటంటే, జనం దగ్గరికి వెళ్ళిన వాడు నాయకుడు అవుతాడు. జగన్ మీద 100 కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఎందుకు నాయకుడు అయ్యాడు, ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడంటే జనం దగ్గర ఉన్నాడు, జనంతోనే ఉన్నాడు, జనాన్ని మోసం చేశాడు. ఈ ప్రచారాన్ని ఇప్పుడు తిప్పికొట్టాలి అంటే లోకేష్ ఇలానే తిరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం ఉన్నమాట నిజం. మరి జగన్మోహన్ రెడ్డి టెన్షన్ లేకుండా ఎలా పరిపాలిస్తున్నాడు అంటే, ఆయనకి
మరో సంవత్సరంన్నర పాటు కేంద్రం నుంచి కావాల్సిన ఆర్థిక సహాయం అందిద్ది. ఇప్పుడు మన డిబేట్ జరుగుతుంది, కింద స్క్రోలింగ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి 8,600 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి మొత్తం, అంటే 1,600 కోట్లు ఈరోజు విడుదలైనవి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. కేంద్ర సహకారం ఉంది, కేంద్ర సహకారం ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం, నాకున్న అంచనా, ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న బెయిల్ కేసు, లేకపోతే జనంలో ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ కలిసి నాకున్న అవగాహన, నా అభిప్రాయంతో మీరు విభేదించవచ్చు. 2023లో తెలంగాణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి.